తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచింది అన్నట్లు ఎంతో ఇష్టపడి ప్రాణంగా ప్రేమించి నాగచైతన్యని పెళ్లి చేసుకున్న సమంత కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల భర్త నుండి విడాకులు తీసుకోవడానికి సిద్ధమైంది. ఇంత క్యూట్ కపుల్స్ విడిపోతున్నారంటే అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కూర్చొని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకొని మళ్ళీ మీరు కలిసిపోండి చైతన్య సమంత అంటూ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఎవరు ఎన్ని చెప్పినా వాళ్ళు ఫైనల్ డెసిషన్ తీసుకున్నారు, ఇంకా మారే ఛాన్స్ లేదంటూ మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఈ విషయాలను ఏం పట్టించుకోకుండా వాళ్ళిద్దరూ వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటూ కెరీర్ని టాప్లో నిలబెట్టేందుకు ట్రై చేస్తున్నారు. విడాకుల తర్వాత నాగచైతన్య సినీ కెరీర్తో పోలిస్తే సమంత టాప్లో ఉందనే చెప్పాలి. విడాకుల తర్వాత అమ్మడుకి దశ తిరిగిందేమో అన్నట్లు వరుస బడా ఆఫర్లతో దూసుకుపోతుంది. తెలిసి చేస్తుందో లేక కోపంతో చేస్తుందో తెలియదు, కానీ పెళ్లి తర్వాత పద్ధతిగా కనిపించిన సమంత విడాకుల తర్వాత హాట్గా కనిపిస్తూ అక్కినేని అభిమానులకు కోపం తెప్పిస్తుంది. కావాలనే చైతన్యను బాధ పెట్టడానికి ఇలా ఐటమ్ సాంగ్స్ చేస్తూ తన పరువు తీస్తుందని అంటున్నారు ఫ్యాన్స్. కాగా రీసెంట్గా అమ్మడికి మరో బంపర్ ఆఫర్ వచ్చినట్లు నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే చేతిలో 4 బడా సినిమాలు పెట్టుకొని ఉన్న సమంతకు మరో అదిరిపోయే ఆఫర్ అందిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న క్రేజీ కాంబినేషన్ అయిన కొరటాల శివ తారక్ సినిమాలో హీరోయిన్గా సమంతను ఫైనల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ 30వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంలో సమంత సెకండ్ హీరోయిన్గా నటిస్తుందట. వీరిద్దరూ ఇదివరకే చాలా సినిమాల్లో కలిసి నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాకుండా హిట్ పెయిర్గా కూడా పేరు తెచ్చుకున్నారు. దీంతో మరోసారి ఈ హిట్ కాంబినేషన్ను రిపీట్ చేయనున్నారట డైరెక్టర్ కొరటాల శివ. ఇక ఇలాంటి ఛాన్స్ వస్తే సమంత వదులుకోవటానికి పిచ్చిదా? ఖచ్చితంగా చేస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.